నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, ప్రజా సంబంధాలు చక్కగా ఉన్నాయి. అన్నింటిలో అభివృద్ధి కనబడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైనటువంటి మంచి మార్పులు వస్తాయి. దీనికి కారణం ఏంటంటే ఈ ధనుసు రాశ్యాధిపతి అయినటువంటి గురువు చాలా శక్తివంతమైనటువంటి గ్రహం. అభివృద్ధి కారకుడైన గురువు వల్ల ఈ ధనులగ్న ధనుర్రాశి వశాత్తు కన్యారాశిలో అంటే దశమస్థానంలో ఉన్నాడు కనుక వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమస్త విషయాలు మీకు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. గతంలో ఎదురైనటువంటి చేదు అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు ఎలాంటి గుణపాఠం నేర్చుకోకపోయినా కానీ మీకు సానుకూలమైన ఫలితాలే వృత్తి ఉద్యోగాల పరంగా అంది వస్తాయి. విలువైనటువంటి ఆస్తులను కొనుగోలు చేయాలనే మీ ఆలోచన ముడిపడుతుంది. స్వర్గ నిర్మాణం అనేటువంటి కోరిక నెరవేరుతుంది. ఈపాటికే స్వగృహం ఉన్నవాళ్ళకి వేరే చోట స్థిరాస్తి ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. వివాహ శుభకార్యాల విషయంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు నిరాటంగా కొనసాగుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. జాతకాలు కలవటము, కలగకపోవటము, ఈ దొంగ స్వామీజీతో మాట్లాడటము, దొంగ బాబాలతో మాట్లాడటం, ఇలాంటి వాటి వల్ల మీరు కొంత నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఎదుటి వ్యక్తి ఒక మాట చెప్తున్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని యొక్క స్టాండర్డ్ ఏంటి, ప్రూవెన్ రికార్డ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మీరు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచిది. అది మీకు, మీ భవిష్యత్తుకి, మీ వాళ్ళందరికీ చాలా మంచిది. అనవసరమైనటువంటి ఈ దొంగ బాబాలను నమ్మి ఎంతోమంది ఇల్లు గుల చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక అలాంటి పరిస్థితి మీకు రాకూడదని ముందు జాగ్రత్తగా చెప్పడం అనేది జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాల్లో మనం గెలవగలమా లేవా, లేదా మనకి సెలక్షన్ వస్తుందా రాదా అనేటువంటి టెన్షన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోండి. తప్పకుండా మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మీ జన్మరాశి వశాత్తు దశమస్థానంలో గురువు ఉన్నాడు కనుక చక్కగా సౌఖ్యవంతమైనటువంటి అధికారం కలిగినటువంటి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఏ కోణంలో కూడాను మీ గౌరవానికి మాత్రం ఏమాత్రం భంగం వాటిల్లదు. అదేవిధంగా శుభకార్యాలు కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఇతరులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూర్చి స్నేహితులకి బంధువులకి వాళ్ళకు కూడా మంచి చేయగలుగుతారు. శుభకార్యాల విషయంలో వాళ్ళకు కూడా ఆర్థికంగా సహాయం చేస్తారు, మాట సహాయం చేస్తారు, అన్నీ బాగుంటుంది. సంతాన సంబంధమైన విషయాల్లో కొన్ని విషయాల్లో వాళ్ళు ఒప్పుకోని కారణం చేత సంతానంతో కొంత ఘర్షణ వైఖరి ఏర్పడుతుంది. పిల్లలు మాట వింటలేదనేటువంటి ఒక అభిప్రాయానికి మీరు వస్తారు. మీరు అలా అభిప్రాయానికి రావడం తప్పు. మారుతున్నటువంటి కాలాన్ని బట్టి పక్కన ఉన్నటువంటి ఇతర పిల్లలు ఏ విధంగా ఉన్నారనేది ఒకసారి పరిశీలించుకోండి. దానికి అనుగుణంగానే వెళ్ళటం మంచిది. కానీ వాళ్ళని వేరుగా చూడటం వల్ల ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మంచిగా చెప్పుకొని దారిలోకి తీసుకురావాలి తప్పితే మీరు గట్టిగా మాట్లాడటం, ఇతరత్రా చేయటం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అలా వద్దు. వాళ్ళ మనసు తెలుసుకొని మెల్లిగా చెప్పండి. తప్పకుండా వాళ్ళు మాట వింటారు, దారికి వస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. నూతనంగా ప్రారంభించేటువంటి వ్యాపార వ్యవహారాలు కూడా లాభిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం మీ ఇష్టమైన దేవుడికి కానీ దేవతకు కానీ సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయండి. శత్రునాశనం అవుతుంది, రోగనాశనం అవుతుంది, అదేవిధంగా సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ సుమంగళి పసుపుకి అంత శక్తి ఉంది. దీని పూజల్లో ఉపయోగించడం వల్ల, వ్యక్తిగతంగా ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మహాలక్ష్మీదేవికి తెల్లజిల్లేడు, అదేవిధంగా మహాలక్ష్మీదేవికి లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేసి లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతో అమ్మవారిని ఆరాధించేట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ గణపతి నవరాత్రోత్సవాల్లో మీకు ఒక చక్కని అవకాశం వచ్చింది. తెల్లజిల్లేడు ఒత్తులతోటి, అష్టమునిక తైలంతో స్వామివారిని
పూజిస్తే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా గరికెను వాడండి పూజలో, బిల్వదళాలు సమర్పించండి గణపతికి, అనుకున్నటువంటి పనులు నిర్విఘ్నంగా జరిగిపోతాయి. సమాజంలో మీకున్నటువంటి స్థాయిని స్థానాన్ని కాపాడుకోవడానికి నిత్యం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. శత్రువర్గం కూడాను మీతో అనవసరమైన వివాదం పెట్టుకోవడం ఇష్టం లేక మిత్రత్వాన్ని నటిస్తారు. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఏది ఏమైనా ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్త వహించాలి. కాలం అనుకూలంగా ఉన్నప్పుడే కొంత ధనాన్ని దాచుకోవటం, ఇన్వెస్ట్ చేయటం, ఇలాంటి పనులు చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. అనవసరమైన వాటిలో పెట్టుబడి పెట్టడం, స్పెక్యులేషన్లో పెట్టడం, ఆ డబ్బులు పోవటం, తిరిగి బాధపడటం ఇలాంటి వద్దు. ఏదైనా స్థిరాస్తుల మీద కానీ గోల్డ్ మీద కానీ పెట్టుబడి పెట్టండి. సానుకూలమైన ఫలితాలని భవిష్యత్తులో మీరు పొందగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి, సేవా సంస్థలకు కానివ్వండి, వృద్ధాశ్రమాలకు కానివ్వండి, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి చోట కూడాను మీ పేరు చెప్తే ఒక విలువ అంటూ ఉంటుంది, మీ మాటకు ఒక విలువ అంటూ ఉంటుంది. దాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు, ఎవరి వల్ల కాదు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టచ్చు కానీ మంచి పేరు సంపాదించుకోవటం అనేది చాలా కష్టం. అందున వివాదరహితుడిగా పేరు తెచ్చుకోవటం అనేది మరింత కష్టం. ఇవి మీరు సాధించగలుగుతారు. మీ క్యారెక్టర్లోనూ మీకున్న గుడ్ విల్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించి అందరూ కూడా మిమ్మల్ని అనుసరించాలని చెప్పనే అనుకుంటారు. మీ మాటలు విని బాగుపడతారు, మంచి స్థితికి చేరుకుంటారు. మీ సలహాలేది కదలనటువంటి వ్యక్తులు ఉంటారు, చిన్న పనికి కూడా వాడు కదలరు. అలాంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని ఆశ్రయించుకొని ఉంటారు. కానీ మీరు చెప్పే సలహాలు ఇంట్లో వాళ్ళకి మాత్రం నచ్చవు. అందుకనే అన్నారు పెద్దలు, మేధావులు ఇతరుల సమస్యలను పరిష్కరించినంత తేలిగ్గా సొంత సమస్యలను పరిష్కరించుకోలేరు అని. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎక్కువగా ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోకుండా మీ కార్యక్రమాలు మీరు కొనసాగించండి. భగవద్ అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుంది. మీరు చేసినటువంటి దాన ధర్మాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, సమాజ సేవ కానివ్వండి, దానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఏదో ఒక రూపంలో మీకు మీ సంతానానికి తప్పకుండా ఉపయోగపడతాయి. మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి భగవంతుడు మనం చల్లగా చూస్తాడు అనేటువంటి మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో అదే సరి అయినటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ ధనుసు రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.